భూదస్త్రాల ప్రక్షాళనతో అక్రమాలు బహిర్గతమవుతున్నాయి. చెరువులు, కుంటలను ఆక్రమించుకుని వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగించుకుంటున్న తీరు బయటపడుతోంది. చాలా చోట్ల భూ యజమానులు మరణించినా కూడా నేటికీ వారే పట్టాదారులుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సాగు భూములను సాగేతర అవసరాలకు మళ్లిస్తున్న తీరు, అటవీ భూములు, డొంకలు, అసైన్డ్ భూములు పరాధీనమైన దుస్థితి వెలుగులోకొస్తోంది. వచ్చే వర్షాకాలం నుంచి ఎకరాకు 8,000 పెట్టుబడి అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూదస్త్రాల ప్రక్షాళనతో కబ్జాలు, తప్పులు, ఇతర ఆక్రమాలు బయటకు వస్తున్నాయి. ఈ నెల 15 నుంచి చేపట్టిన భూదస్త్రాల ప్రక్షాళనతో భూముల వినియోగం, హక్కులు దుర్వినియోగమైన తీరు బయటపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న భూదస్త్రాల ప్రక్షాళనలో ఇప్పటివరకు 14.14 లక్షల ఎకరాల భూదస్త్రాలను పరిశీలిస్తే 5.68 లక్షల ఎకరాల భూమి వివాదాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూమి విస్తీర్ణం 2.18 లక్షల ఎకరాలు ఉంది. వాటిని సాగు చేసుకుంటున్న రైతులు ఏళ్ల తరబడి రెవెన్యూ కోర్టులు, న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. వారసత్వ సమస్యలు, గట్టు తగాదాలు, ఒకే ఖాతా సంఖ్యపై ఇద్దరు ముగ్గురు రైతులకు హక్కులు ఉండటం, పట్టాదారు పేర్లలో తప్పులు ఉన్నట్లు రెవెన్యూ బృందాలు గుర్తించాయి. చట్టం ప్రకారం భూముల మదింపు నిత్యం జరుగుతూనే ఉండాలి. కానీ రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. చనిపోయిన వారు కూడా పట్టాదారులుగా కొనసాగుతున్నారు. జమాబందీ కొనసాగినంతకాలం 1B మాతృ రికార్డుల్లో భూ యజమాని, సాగుదారులు ఎవరన్నది నమోదైంది. పహాణిలోనూ వివరాలు రాసేవారు. కొన్ని చోట్ల నిరంతరాయంగా రికార్డ్స్ అప్డేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 31,906 మంది పట్టాదారులు మరణించినా కూడా రికార్డులు మారనట్లు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. గ్రామాల్లో గ్రామకంఠం, శిఖం భూములు పూర్తిగా కనుమరుగయ్యాయి. నివాసాలు పెరుగుతుండటంతో కంఠం భూములు, సాగు భూములను ఆవాసాలుగా, పారిశ్రామిక స్థలాలుగా, వ్యాపార కేంద్రాలుగా మారాయి. 16,832 ఎకరాల సాగు భూమి సాగేతర రంగాలకు మారినట్లు గుర్తించారు. శిఖం భూముల అక్రమాలపై 18 కేసులు నమోదైనట్లు తెలుసుకున్నారు. అసైన్డ్ చట్టం ప్రకారం నిరుపేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్ భూములను ఇతరులకు దానం చేసినా, విక్రయించినా, బహుమానంగా ఇచ్చినా, తాకట్టు పెట్టినా, బదలాయించినా చెల్లదు. ఆ భూముల దస్త్రాలు బదిలీ చేయడానికి కూడా అధికారం లేదు. అయినా రాష్ట్రంలో 3,592 ఎకరాల అసైన్డ్ భూములు చేతులు మారినట్లు సమగ్ర భూ సర్వేలో బయటపడింది. కొన్ని చోట్ల భూ యజమానులు అసైన్డ్ భూమిని విక్రయించగా ఇంకొన్ని చోట్ల కబ్జాకు గురైనట్లు రెవెన్యూ బృందాలు గుర్తిస్తున్నాయి. వరంగల్ గ్రామీణ జిల్లాలో ఎక్కువగా 1,213 ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 425 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 290, ఖమ్మం జిల్లాలో 259 ఎకరాలు చేతులు మారినట్లు తేలింది. మెదక్ జిల్లా షాపూర్లో భూ విస్తీర్ణం 43.14 ఎకరాలుంటే అదనంగా రాసుకున్నట్లు గవర్నర్ నరసింహన్ గుర్తించారు. మొత్తం 19 రైతుల పేరుతో ఈ అదనపు భూమి నమోదైనట్లు తేలింది. భూదస్త్రాల్లోని తప్పులు 2000 నుంచి 2017 సంవత్సరాల మధ్య జరిగినట్లు రెవెన్యూ బృందాలు గుర్తించాయి.